నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మిక సాయి శర్మ దత్తానంద్ గారు అండి పాటు నమస్తే అమ్మ హోరాల గురించి చెప్తూ ఉన్నారండి ఆదివారం అయితే రవి హోరతో మొదలవుతుంది ఆ రోజు ఇప్పుడు సోమవారం చంద్రహోర చంద్రహోరలో అసలు ఏంటంటే ఏం విశేషం ఉంది చంద్రహోరలో ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు చంద్రహోరని ఎలా వినియోగించుకోవచ్చు ప్రతి సోమవారం కూడా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను శ్రీమాత సర్వమంగళమాంగళ శివే సర్వార్ధసాది శరణ్యేత్రి అంబగదేవి నారాయణ మోస్త అందరికీ నమస్కారం ఈ వీడియో అందరికి ఉపయోగపడాలని తప్పకుండా తప్పకుండా అదే అమ్మా ఇప్పుడు మాతృదోషం మాతృ సంబంధమైన శాపం అంటే కొంతమంది మనకి అందరూ బాగున్నాం కాబట్టి మనకు తెలియదు కాదమ్మా కొంతమంది పుట్టుకతోనే చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరం అయిపోతారు అది అది వర్ణాతీతం కదమ్మా అలాంటివన్నీ కూడా మెయిన్ గా చూసుకుంటే మాతృ సంబంధమైన దోషం ఉన్న మాతృ సంబంధమైన ఎఫెక్ట్ ఉంటే కనుక అలాంటి ఎఫెక్ట్ బాగా కనపడుతుంది అనమాట మనం చెప్పుకున్నట్టుగా ఈ రోజు ఏంటిది సోమవారం అనుకోండి మామూలుగా సోమవారం అంటే సోముడు అంటే చంద్రుడు చంద్రుడి నుంచి వచ్చింది కాబట్టి చంద్రవాసరే అంటే సోమవాసరే సంస్కృతంలో సోమవాసరే అంటారు తెలుగులో మనం చూసుకుంటే కనుక సోమవారం అంటాం మామూలుగా సోమ హిందు వాసరే అంటారు సంస్కృతంలో తెలుగులో వచ్చేసరికి ఏమో సోమవారం అంటారు మామూలుగా సోముడు అంటే ఏంటి చంద్రుడు చంద్రశేఖరుడు కాబట్టి అంటే మనకి మానసికంగా ఎక్కువగా సమస్యలున్నా మానసికమైన దోషమున్నా మనోవ్యధ ఉన్నా అదేవిధంగా కొన్ని కొన్నికి సంబంధించింది చంద్ర సంబంధమైన ఏదన్నా కవచం కాని శ్లోకం గానీ చంద్రహోరా సమయం ఉదయం ఆరింటి నుంచి ఏడింటి వరకు వస్తుందంటే ఆరింటికే వస్తుందంటే ఆరు ఒకటి ఆరు రెండు అట్లా టైం చూసుకోవాలి సూర్యోదయాన్ని బట్టి సూర్యోదయాన్ని బట్టి మన మన ప్రాంతంలో అయితే ఇప్పుడు సుమారుగా ఈ రోజు అయితే ఐదు నలభై ఏడుకే సూర్యోదయం అవుతుంది కాబట్టి అప్పటి నుంచి ఎలా చూసుకోవాలి ఇప్పుడు ఆ సూర్యోదయం అయిన తర్వాత నుంచి ఎప్పుడైతే గ్రహం ఉంటుంది మనకి మిగిలిన గ్రహం ఉంటుంది ఆ గ్రహం అయిపోయిన తర్వాత నుంచి చంద్రగ్రహం వస్తుంది అది మనకు తెలియదు కాబట్టి సుమారుగా ఇప్పుడు ఐదు ఆరింటి నుంచి ఏడు ఎగ్జాంపుల్ ఆరింటి నుంచి ఏడింటి వరకు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనకి అదే టైంలో కూర్చోాలని లేదు ఒక అరగంట సేపు అయినా మనం కేటాయిస్తే చాలు ఎందుకంటే మంచి ముహూర్తం పది నిమిషాలైనా చాలు మనకి ముహూర్తం లేనిది రెండు గంటలు పూజ చేసినా ఉపయోగం లేదు కనుక మంచి ముహూర్తం అనేది మంచి సమయం మానసిక సమస్యలు తొలగిపోవటానికి మంచి మనసు ప్రశాంతంగా ఉండటానికి ఆరోగ్యం ఉండటానికి అన్నిటికి కూడా మెయిన్ గా మానసికమైన వ్యాధి వల్లనే మానసికంగా ఉండటం వల్లనే బీపీలు షుగర్లు ఇవన్నీ ఎందుకు వస్తాయండి ఆలోచన మనసు కరెక్ట్ గా ఉంటే మిగతా వేవిరావు కాబట్టి మూలం మెయిన్ ఏంటంటే చంద్రుడు కాబట్టి మానసిక సమస్యలన్నీ కూడా నివృత్తి కలగటానికి ఎక్కువ శాతం చంద్ర కవచం చదువుకుంటూ ఉంటారు చంద్రుడు ఆరాధన చేస్తూ ఉంటారు అనమాట మానసిక పరమైన ఇబ్బందులు అంటే భయం కూడా దీంట్లో వస్తుంది ఎందుకంటే మనసే కదా భయం భయపెట్టేది మనసే హండ్రెడ్ పర్సెంట్ ఈ భయం రకరకాలండి పరిపర విధములుగా ఉంటుంది భయం దాని యాంగిల్ ఇప్పుడు అప్పులు ఉన్నాయి అనుకోండి అప్పులు ఎలా తీర్చాలిరా భయపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు టెన్షన్ పడుతుంది దానివల్ల మానసికంగా బాధ డెఫినెట్లీ కాబట్టి ఇలాంటివన్నీ కూడా అంటే మనకి ఏదైతే ప్రాప్తిచ్చిందో తెలియకుండానే మనకి కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ అనుకోండి దానికి తగ్గట్టు టాబ్లెట్ వేసుకుంటే తగ్గిద్దా అంటే మళ్ళీ రోజు వేసుకోవాల్సిందే కదా జీవితాంతం అలాంటివన్నీ పెట్టుకోకుండా ముందు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనసు బాగుండాలి డాక్టర్ అయినా ఎవరైనా ఒకటే చెప్తారమ్మా టాబ్లెట్ వేసుకున్నా నువ్వు నువ్వు ఆలోచన పెట్టుకోకమ్మా అంటారు నీకు బీపీ పెరిగిపోతుందని నువ్వు టెట్టుకో అంటే చంద్రుడు జాతకంలో మనకి జాతకంలో అష్టమ స్థానం ఉంటుందమ్మా పన్నెండు స్థానాల్లో ఆ అష్టమ స్థానం మంచి స్థితిలో ఉందా అది ఆ ఆ గ్రహ సంచార ప్రభావం అంటే రాసులు ఉంటాయి కదా ఏ రాసులో ఉన్నా ఏ ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఒకవేళ చంద్రుడు జాతకంలో బాలైపోతే మానసికమైన ఆలోచన కరెక్ట్ గా ఉండదు దానివల్లనే మానసికంగా సమస్యలు కలుగుతూ ఉంటాయి కనుక ఎక్కువ శాతం ఏంటంటే చంద్ర సంబంధించిన ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది అనమాట అయితే చేయకూడని పనులు చేయ చేసే పనులు ఏంటంటే సహజంగా మనం ఉద్యోగ ప్రయత్నం ఏదైనా చేసినప్పుడు అదే విధంగా మనకి దేవాలయ దర్శనంకి వెళ్ళాలనుకున్నప్పుడు కొంతమంది చూస్తూ ఉంటాం యాత్రలకు వెళ్తూ ఉంటారు అలాంటప్పుడు ఏదైనా సరే ప్రత్యేకించి శివారాధన చేసి శివ దర్శనం చేసుకొని వెళ్తే గనక అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అనమాట ఎందుకంటే చంద్రశేఖరుడు కనుక మనకి అన్నిట్లో కూడా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది ఏంటండి చంద్రహోరలో చంద్రహోర సమయంలో సేనించటం మంచిది కాదమ్మా చాలా మంది ఏంటంటే ఈ కాలం చూసుకుంటే ఇంజనీరింగ్ మిగతా వాళ్ళు ఏంటంటే పొద్దునంతా మరి పడుకొని రాత్రి పూట వాళ్ళకి ఉంటుంది కాబట్టి కొంతమంది కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే అలాంటి దోషాలు ఉంటాయి అంటే అలాంటి వాళ్ళు అంటే కొంతమంది మానసికంగా అలాంటి వాళ్ళకు కూడా మానసికంగా బాధలు ఉన్నాయి ఇప్పుడు డబ్బులు ఒక్కటే కాదు శాశ్వతం కనుక అలాంటి వారికైనా మానసికంగా బాధ ఒకవేళ పొద్దున ఆరింటి ఆరింటి నుంచి ఏడింటి వరకు చెప్పాం కదా కుదరలేదు వాళ్ళకి పొద్దున మీరు పడుకున్నామండి అంటే సాయంత్రం పూట ఆరింటి నుంచి ఏడింటి వరకు ఈ ప్రక్రియ చేసుకోవచ్చు అప్పుడు కూడా ఉంటుంది చంద్రకవచం చదువుకోవాలి చంద్ర ఆరాధన చేయాలి చంద్రుడికి నమస్కారం చేసుకోవాలి కొంతమంది చంద్ర నమస్కారాలు చేస్తూ ఉంటారు చంద్ర నమస్కారాలు కూడా ఉంటాయి సూర్య నమస్కారాలు లాగానే చంద్ర నమస్కారాలు కూడా మానసికమైన సమస్యలు అన్ని నివృత్తి కలగటానికి మనసు ధైర్యం పెరగటానికి ఆరోగ్యం బాగుండటానికి చంద్ర నమస్కారాలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా చేయొచ్చు ఇప్పుడు మనం మనం మాట్లాడుకుంటున్నాం వేరే ధర్మంలో ఉన్న వాళ్ళు మరి చంద్ర నమస్కారాలు అవ్వచ్చు ఆస్టకాలు అవ్వచ్చు ఇవన్నీ చదవరు కదా వాళ్ళు ఏదైనా దానం చేయాలంటే ఏం దానం చేయాలి చాలా మంచి ప్రశ్న అమ్మా ఇది ఉపయోగపడాలి అదే విధంగా మనకి చూసుకుంటే సోమవారం ప్రత్యేకించి పౌర్ణమి వచ్చింది అనుకోండి అది చాలా విశేషం చంద్రుడు పౌర్ణమి సోమవారం ఇంకా విశేషం కనుక అలాంటి వారం వచ్చినా లేదా పౌర్ణమి వచ్చినా చాలా మందికి పౌర్ణమి సోమవారం ప్రత్యేకించి నెలలో నెలకి మనకి చూసుకుంటే నాలుగు సోమవారాలు ఒక సోమవారం ఎంచుకొని రెండో సోమవారం కాని నాలుగో సోమవారం కానీ ఎంచుకొని అన్నదానం చేయడం మంచి విశేషమైన ఫలితం వస్తుంది ఎందుకంటే అన్నాన్ని ఆపాదించుకొని మన జీవితం మొత్తం ఉంటుంది అనమాట ఒక ఆయన ఉండి సహజంగా చెప్పారు పెద్దలు వినడం మనం కూడా రోజు నైవేద్యం పెట్టి బయట ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం ఉంటుంది అక్కడ తీసుకెళ్లి రోజు ఒక ముద్ద అన్నం పెడుతూ ఉన్నారంట ఏంటి ఇంత ఇంత అన్నం వేస్ట్ చేస్తున్నారు ఏంటి అని అన్నాడంట బలిపీట అంటే ఇంత పెట్టి జనాలకి ఇంత పెట్టినా ఇంతలాగా పడుతుంది కదమ్మా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒక చెంబు నిండా పాలు శివుడికి పోసామనుకుంట అభిషేకం దానికి ఫోటోలు తీసి వంద మంది ట్వీట్లు పెడతారు ఏమనంటే అదే మరి కేకులన్నీ మహాన పూసుకున్నప్పుడు రావు అవునా కదండి కాబట్టి జనాలు అంటే జనాలకి నెగిటివ్ ఉన్నంత స్పీడ్ గా పాజిటివ్ వెళ్ళడం చాలా కష్టం ఇంత అన్నం పెడుతున్నారు ఏంటనేసరికి ఆయన ఏం చేశాడు అని మంత్రిచ్చి నీళ్లు కంటి మీద జల్లే జల్లేసరికి కొన్ని లక్షల అంటే చుట్టుపక్కల జీవులన్నీ కూడా భయంకరమైన జీవులు చూస్తే తట్టుకోలేనంత భయాలన్నీ కూడా అన్నాన్ని ఆపాదించుకొని ఉన్నాయి తింటున్నాయి కాబట్టి ఎంత శాస్త్రం ఉందండి శాస్త్రం అంతా కాల్ చేసినంత మాత్రాన్ని ఎక్కడ బూడిద అయిపోదు మన మైండ్ లో ఉంది కాబట్టి అన్న శాస్త్రం అన్న శాస్త్రం ఎంత గొప్పది అనుకున్నారు అన్నం అంట ఎవరన్నా లోబి లోబి దగ్గర అన్నం తినకూడదంట మనం ఆ చాలా ఉన్నాయండి లోభి దగ్గర మన అన్నం తింటే మనం లోభత్వం అయిపోతాం మనం కూడా మనకు తెలియకుండానే మూర్ఖ ఇదైపోతుంది ఖచ్చితంగా అదే విధంగా అంటే అన్నం గురించి చెప్తున్నాం కాబట్టి అన్నానికి చంద్రుడికి చాలా సంబంధం ఉంది కాబట్టి మెయిన్ గా కొంతమంది ఏం చేస్తారంటే అన్నం అంట నా దగ్గర ఉన్న తక్కువ నీ దగ్గర ఉన్నది ఎక్కువ అని చెప్పి అన్న వ్యక్తి దగ్గర కూడా మనం అన్నం తినకూడదంట అంటే నా దగ్గర ఉన్న సొమ్ము నా దగ్గర ధనం గృహం ఏదైనా ఉన్న నేను నా దగ్గర ఉన్న తక్కువే అని నేను నేను తిట్టుకుంటూ మా ఇంటికి భోజనానికి రా అన్నప్పుడు వస్తే అలాంటి వాటింటి భోజనం కెళ్ళినా మనకు దరిద్రం చెప్తుంది ఎందుకంటే ఇది దత్త పురాణంలో ఉంది దత్తాత్రేయ స్వామి హిస్టరీలో ఉంది మరి ఆయన చరిత్రలో ఉంది మనకి శ్రీపాద వల్లప్పుడు చెప్పాడు ఇవన్నీ కూడా అద్భుతం కనుక అన్నదానం చెయ్యాలి అనదానం చెయ్యాలి అన్నదానం చేయడం వల్ల ఎంత ఫలితం ఉంది అన్నం అనేది స్వీకరించడం ఎంతదో దానం చేయడం ఇంకా అంత గొప్పది కాబట్టి అయితే పొద్దున్నే మనం అనుకున్న సిక్స్ టు సెవెన్ ఉంది కాబట్టి ఆ టైంలో కాకుండా ఈవినింగ్ అయినా మనం అంటే మనకి వంట చేసుకోవడం కానీ లేదంటే ఎవరన్నా ఇప్పుడు ఇప్పుడు ఒక పది మందికి అన్నదానం చేయాలంటే మనం అన్ని ఏర్పాటు చేసుకోవాలి కదమ్మా ఆ సమయంలో తెచ్చుకొని వీళ్ళందరికీ కూడా నేను అన్నదానం చేస్తున్నానని మనస్ఫూర్తిగా అనుకొని ప్రారంభించేసి మధ్యాహ్నం పన్నెండింటికి ఎందుకంటే పన్నెండింటికే కదమ్మా ఎవరైనా భోజనం చేసేది ఆ టైంలో ఆకలితో ఉన్నప్పుడు అన్నదానం చేస్తే అంతకన్నా గొప్పది ఇంకేం లేదమ్మా శాస్త్రం మొత్తం అది చెప్తుంది కూడా చెప్తుంటారు నీళ్ళకు సంబంధించింది విధంగా అన్నదానం సంబంధించింది రెండు ప్రత్యేకించి అయితే శరీరానికి సంబంధించి కొంతమంది జాతక చక్రం ఉండదు జాతక లగ్నం ఉండదు డేట్ ఆఫ్ బర్త్ లో ఏముండవు కదా వాళ్ళందరికీ చంద్ర దోషం ఉంది మాతృదోషం ఉంది ఎలా తెలుస్తుంది అంటే శ్లేష్మైన వ్యాధులు ఉంటాయి ఎక్కువగా నీరు శరీరంలో నీరు తగ్గిపోవడం లేదంటే శరీరంలో నీరు ఎక్కువైపోవడం ఇలాంటివి ఇలాంటి చంద్రుడి యొక్క దోషం అని అర్థం అనమాట అదే పుట్టినప్పటి నుంచి కూడా తల్లి దగ్గర ఉండకపోవడం లేదంటే తల్లి దగ్గరగా ఉన్న ఇద్దరికి మనస్పర్ధలు ఉండటం ఇవన్నిటికీ కూడా చంద్రుడే కారకుడు కాబట్టి చంద్ర కవచం చదువుకొని చంద్రారాధన చేయటం వల్ల మంచి ఫలితం వస్తుంది అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు నెక్స్ట్ ఎపిసోడ్స్ లో కుజహోర కుజుడి గురించి రకరకాల విషయాలు వింటూ ఉంటాం మనం సో కుజ హోర ద్వారా ఏమేమి సమస్యల్ని మనం అధిగమించవచ్చు అనేది తెలుసుకుందాం అండి యూ సో మచ్ అండి నమస్తే दत्ताय नमः ओम श्री श्रीदत्तात्रेयन नमः